రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తం ఒక కీలక లీడ్ రోల్ పోషిస్తున్న మీడియా ఉంది అంటే ఖచ్చితంగా అది డిజిటల్ మీడియా అనే చెప్పాలి సో ఇటువంటి నేపథ్యంలో డిజిటల్ మీడియాలో వచ్చే కొన్ని కథనాలు చాలా వరకు ముందు వెనక ఆలోచించకుండా నిజ నిర్ధారణ అనేది లేకుండా ఎక్కువగా వార్తలు వచ్చేస్తూ ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో అటువంటి కథనాలు ప్రసారం చేసే డిజిటల్ మీడియా మీద ఇప్పుడు కేంద్రం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు ఇప్పుడు ఒక కత్తి చేత పట్టుకుని కథన రంగంలోకి దూకేయడానికి సిద్ధమైంది అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం దీనికి సంబంధించి ముందుకు ముందు కోర్టులకు కొన్ని విజ్ఞప్తి చేయబోతున్నారు కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు జారీ చేయించాలని ఒకవేళ కోర్టు కనుక ఇది తన పరిధిలోని అంశం కాదు అని అనుకుంటే అంటే గనక నేరుగా కేంద్రమే రంగంలోకి దిగాలి అని కూడా డిసైడ్ అయిందంట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం ఒక సంచలన అఫిడవిట్ కూడా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో ఒక ఒక కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా అంటే సివిల్ సర్వీసుల్లో ముస్లింలు అనే కార్యక్రమాన్ని ప్రచారం చేసిన సుదర్శన్ టీవీ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ సదరు టీవీ ఛానల్కు ప్రచారం చేయాలి ఆ టీవీ ఛానల్ సంబంధించిన వ్యవహారం మీద అనేది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం అయితే డిజిటల్ మీడియాకు హద్దులు నిర్దేశించే పనిని కూడా ఆ హద్దులు దాటితే ఇమీడియట్గా దండించే పనికి కూడా ఒక పక్కా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది అనేది కేంద్రం తన అభి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టులో ఈ విషయంలో సుప్రీంకోర్టు నేరుగా కలగజేసుకునే మార్ మార్గదర్శకాలు కనుక జారీ చేస్తే హ్యాపీ అలా కాదు అనుకుంటే కనుక కోర్టు అనుమతితో కేంద్రమే స్వయంగా ఈ డిజిటల్ మీడియా స్వైర విహారాన్ని నిలుపుదల చేసేందుకు రంగంలోకి దిగుతాము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చిన మాట అంటే ఈ విచారంలో చాలా అంశాలు చర్చించారంట ప్రధానంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలనుకుంటే అంతకుముందే డిజిటల్ మీడియా నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలి రూపొందించాలి అనేది కేంద్ర అభిప్రాయం అంటే డిజిటల్ మీడియాను పూర్తిగా నియంత్రించలేకపోతే దాన్ని అలా వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఒక విషపూరిత ఏదో విద్వేషపూరిత హింసను వ్యాప్తి చేయడమే కాకుండా ప్రజల ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీసే మాధ్యంగా డిజిటల్ మీడియా మారిపోతుంది అనేది కేంద్రం చెప్పుకో చెప్పుకొస్తుంది అంటే ఇటువంటి పోకడలను ఎప్పటికైనా ఇమీడియట్గా కట్టడి చేయకపోతే కనుక భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఎదురవుతుంది అనేది సుప్రీంకోర్టుకి కేంద్రం వినివించుకుందంటే మరి దీని మీద సుప్రీంకోర్టు అన్న యాక్షన్ తీసుకుంటుందా లేదంటే తీసుకోకపోతే కనుక కేంద్రం అయితే మాత్రం ఇమీడియట్గా రంగంలోకి దిగి డిజిటల్ మీడియా మీద కొన్ని ఆంక్షలు కొన్ని నియంత్రణ చర్యలు రూపొందించబోతుంది దాంతో ఎవరైనా భవిష్యత్తులో డిజిటల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసిన దానికి సంబంధించి ఆ వ్యవహారంలో ఏమైనా తేడా వచ్చినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది కేంద్రం దీని మీద మరి కేంద్రం నుంచి మరొక తదుపరి ఆదేశం ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి